డ్రింకింగ్ అండ్ స్మోకింగ్ ఈజ్ ఇంజరియస్ టు హెల్త్. మందు తాగడం, పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం. नमस्कार पाजी. ओ वासु, कैसे हो? बढ़िया. अच्छा, ये मेरा दोस्त अक्षय. हेलो. हाय. समझ गए ना, इसके ही भाई को उड़ाना है. हाँ, एक आदमी का 10 लाख रुपए होता. ఒక మనిషిని లేపడానికి 10 లక్షలు అంటున్నాడు. మీ ఫ్యామిలీ మొత్తాన్ని, వదిన పిల్లలు అందరినీ లేపాలంటే మరి 40 లక్షలు అవుతుంది. రే, అందరినీ ఎందుకు చంపాలి? రే, నువ్వు డబ్బులకి కక్కుర్తి పడ్డావు అనుకో, మీ అన్నయ్య చచ్చిన తర్వాత మీ అన్నయ్య పిల్లలు వదిన్నో వాళ్ళలో ఎవరైనా అడ్డుపడ్డారని నీకు ఆస్తి దక్కదు. ఆలోచించకరా. అది కాదురా, మా అన్నయ్యన కూడా పర్లేదు, కానీ ఆ చిన్నపిల్ల నో. ఆస్తి దక్కాలంటే అందరినీ చంపేయాలి. సరే, ఓకే చెప్పు. ఠీక భాయ్, చార్ ఆద్మీ కూడా అదో 40 లక్షలు అప్పు మిల్ చేయడం. మా అన్నయ్య ఫ్యామిలీతో పాటు మా లక్ష్మి కూడా ఎప్పుడు ఉండదు, దాన్ని కూడా లేపేసి చెప్పు. पोते पड़े 50 लाख पोते पड़े. समझ गया ना भाई, वो लड़की को मिला के पूरे 50 लाख, वो लड़की को भी. पेमेंट एपड़ी वाला नड़ पैसे कब देना पड़ेगा पूछ रहा है. काम होने के बाद पैसा दो. पन तरवा तीसुकुंटा अंटुन्नाडु, पनी मुंदु तीसुकोरालु. सरे, किलर एवरो तेलुसुकोच्चा? अच्छा, वो किलर का नाम जान सकते हैं? ऐसा काम करने के लिए एक ही आदमी है, प्रोफेशनल, मिस्टर राजेश. राजेश, ओके डन.
రిలాక్స్ ఉండొచ్చా? రే అక్షయ్, నువ్వు రిలాక్స్గా ఉండరా. ఆడు చెప్పిన ఆ మిస్టర్ రాజేష్ ఒక ప్రొఫెషనల్ కిల్లర్. అసలు టార్గెట్ మిస్ అవ్వదు. ఇమీడియట్గా సోఫీని తీసుకొని లండన్ వెళ్ళిపో. నేను ఫోన్ చేసిన వెంటనే డబ్బులు తీసుకొని వచ్చే. మిస్టర్ రాజేష్, అమ్మాయిని బయటకు పంపించరా. బయటకు పంపించరా. సరి పట్టుకోరా. చూడు, డబ్బుల మీద అయితే నీట్ గా పెట్టుకుంటారు, జాగ్రత్త చూసుకుంటారు. నా ఆటోగ్రాఫ్ కూడా ఒక వాల్యూ ఉంటారు. 500 రూపీస్ నోట్ రా. ఒరే నానిగా, నాన్న చాలా ఎక్కువైపోతున్నారు, బాడీ గార్డ్ పెట్టుకోవాలి. సరే సార్, ఆ మేనేజర్ రమేష్ అక్కడ పిలవయా? పిలు. ఎక్స్క్యూజ్ మీ సార్, మూమెంట్ చూసుకుందామా? మూమెంట్ అంటయా? ఫస్ట్ టిఫిన్. సార్, మీ టిఫిన్ సెటప్ అక్కడ రెడీ. పద పద పద. ఈ కాలంలో కూడా ఆటోగ్రాఫ్ అనుకుంటాం. వెళ్ళరా, వెళ్ళు. నువ్వు రా, ఫోటో అంటున్నారా? ఏంట్రా, ఏంటి చెత్త ఫోన్ తోట? ఈ చెత్త ఫోన్ తోటి నా ఫోటో తీసేస్తా. నా రేంజ్ కి స్టిల్ కెమెరా అయితే బాగుంటది. ఆస్కర్ అనేది అంటే వేలకోలం ఉందా? చెత్త పేజ్ వేసుకుని అందరూ వచ్చేస్తా ఉంటారు. ఎలా పద పద పద. రే పట్టురా, పట్టు. పైన కాదురా, కింద పట్టు. నువ్వు టిఫిన్ పెట్టు. ఏదయ్య మాస్టర్, ఆ మూమెంట్ చూపి. సార్, ఈ మూమెంట్ మీకు చాలా బాగుంటుంది సార్. జింగి జగ్ జగ్ జింగి జగ్ జగ్ జగ్. ఏంటయ్యా మూమెంట్? మన మూమెంట్ తెలుసు కదా, ఆ డిస్క్, ఆ డిస్క్, ఆ డిస్క్ అంటే సరిపోతుంది కదా సార్? ఈ జింగ్ జింగ్ లేటెస్ట్ మూమెంట్ సార్. లేటెస్ట్? ఏయ్ మేనేజర్ ఎక్కడయ్యా? ఏ రమణ, మేనేజర్ బిల్. ఏంటయ్యా ఇతను నన్ను టిఫిన్ చేయకుండా తాత పెడేస్తున్నాడు. అర్జెంట్ కి ఇతను పంపించే. నువ్వు తినాలా, మూమెంట్ చేయాలా? ఎలా నువ్వు సమ్మె పక్కన స్టిల్ కెమెరా దా, తిని తోడుతీ. ఈ యాంగిల్ కొడుతి, లో యాంగిల్. చాలు చాలు చాలు, వెళ్ళి వెళ్ళి. ఏ మనోహర్, ఏ ఎత్తిస్తా, క్యాచ్ ఇట్. పెట్టరా, పెట్టు, ఇక్కడ పెట్టు. ఒరేయ్, ఫేస్ వాష్ అయిపోయింది, నీట్గా ఉన్నావు తెలుసా? నువ్వు టెన్షన్ పడుకు, చాలా నీట్గా ఉన్నావు. ఎదవా పట్టా.
క్లినిక్ ను అందు వేస్తారు అది బట్ట కారణం సార్ మీ ఫ్యాన్ ఏయ్ నాకు ఉన్నది ఒకటే ఫ్యాన్ భయ్యా తీసుకో తీసుకో ఓహో నా అభిమానం రా 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 టక్ ఏయ్ ఇడు కూడా నాలాగా ఉన్నాడు రా పెట్టుకోండి సార్ నువ్వు పెట్టుకోరా నువ్వు పెట్టుకో ఎలా సార్ ఇది చూసుకున్నాం సార్ ఏ ఏలకోలం తెప్పుతున్నావా కిండల్ చేస్తున్నావా నాకు చదువు రాదు నువ్వు చెప్పు నేను చూసుకుంటాను అవరే చూపిస్తాం సగలే ఏంటి పవరు చెత్త ఫేస్ చేసుకొని పవరే చూపిస్తాను పెంత పొడుస్తున్నాను లిరిక్ సార్ ఇది లిరిక్ లిరిక్ లా పాడు పెంత పొడుస్తానంటే చెత్త ఫేస్ చేసుకొని ప్రతి ఒక్కడు వచ్చేస్తాడు పాడు పవరే చూపిద్దాం సగలే రేపిద్దాం పదరా పదరా అంటే ఏంట్రా రా అంటే ఏంట్రా ఇక్కడ రాసింది చెప్తున్నా సార్ పదరా అనాలి ఓకే సార్ పదరా ఏంటి పదరా అంట నీ ఫ్రెండ్ నేను ఏదో రే ఇక్కడ పెట్ట ఇక్కడ పెట్ట కుదురం అంటుంటే కేరమైనదా వస్తుంది సార్ ఎప్పుడు రావాలి నువ్వు ముందుగా రావాలి సార్ ఎప్పుడు ఫోన్ చేశాడు ఇవన్నీ నువ్వు చూసుకోవాలి ఫస్ట్ అలాగే సార్ నువ్వు చెప్పాయా నువ్వు ప్రదర్శనమే హలో హాయ్ డార్లింగ్. ఏంటి ఫోన్ తీయడానికి ఇంతసేపు? స్నానం చేసి ఇప్పుడే బయటకు వచ్చాను. స్నానం చేసేటప్పుడు నన్ను గుర్తుచేసుకున్నావా? నా దృష్టిలో స్నానం చేసేటప్పుడు సోప్ రాసేది నువ్వే కదా. సోప్ రాస్తుంటే ఆ సోపు జారి. ఏయ్ ఇవన్నీ ఇప్పుడు కాదు, ఓకే? పెళ్ళైన తర్వాతే. సరే, నువ్వు పెళ్ళంటే గుర్తొచ్చింది. రేపు మార్నింగ్ మన ఇద్దరం మదనపల్లికి నా ఫ్రెండ్ సిద్ధిక్ మ్యారేజ్కి వెళ్ళాలి. ఇంత సడన్ గానా? ఇంట్లో మమ్మీ డాడీ లేరు, ఇంత సడన్ గా చెప్తే ఎలాగా? ఏయ్, మీ అమ్మా నాన్న పర్మిషన్ తీసుకున్నా నన్ను ప్రేమించావు? వాళ్ళొచ్చేలోపు మనం తిరిగి వచ్చేస్తాంలే, ఓకేనా? ఓకే, సరే సరే. గుడ్ నైట్. Good night. Sweet dreams, darling. బయట వెయిట్ చేస్తున్నాను, త్వరగా వచ్చే. ఓకే,
ఏంటి డల్గా ఉన్నావు? ఏం లేదు, నైట్ పేడకలు వచ్చింది. ఏం జరిగిందేంటి కళ్ళు? నిన్నెవరో అమ్మాయి షూట్ చేసినట్టు వచ్చింది, అది చూసి తట్టుకోలేకపోయాను. చెయ్, దీనికి ఎందుకు ఏడుస్తున్నావు? ఇట్స్ ఓన్లీ డ్రీమ్, డ్రీమ్ నెవర్ కమ్ ట్రూ. ఓకే, అది కాదు, ఎర్లీ మార్నింగ్ వచ్చే కలలు నిజం అవుతాయని చెప్తారు. ఏ టైంలో వచ్చింది నీ బ్యాడ్ డ్రీమ్? కరెక్ట్ గా తెలియదు, కానీ నేను లేచి చూసేసరికి 3:00 అవుతుంది. అది పగలు కాదు, నైట్ కాదు. లైట్ తీసుకో, మనం ఇప్పుడు వెళ్ళేది మ్యారేజ్ కి. హ్యాపీగా ఉండు. ఏయ్ ఏయ్, కమ్ ఆన్, దట్స్ ఏ గుడ్ గర్ల్. పెళ్ళిలో అరేంజ్మెంట్లు చాలా బాగున్నాయిరా, కానీ కలర్సే బాలే, అన్నీ బ్లాక్ అండ్ వైట్లే. రై, నీ అబ్బా కళ్ళు దొబ్బేయారా నీకు? లోపల అన్ని రకాల కలర్ లైట్స్ ఉన్నాయి, బ్లాక్ అండ్ వైట్ అంట, స్టూపిడ్ ఫెలో. పోరా. రై, నేను మాట్లాడేది మనం వెలిగించే లైట్ల గురించి కాదురా, మనల్ని వెలిగించే లైట్ల గురించి మాట్లాడుతున్నాం రా. ఏయ్ సిమ్రన్ వచ్చిందిరా, డబ్బులు ఇచ్చిరండి. అలాగే. త్వరగా ఇచ్చేస్తండి. సూపర్ ఫిగర్ రా మామ, ఇది తాగుపోతే కానీ పెళ్లి చేసుకుంది. వాడి దగ్గర విషయం లేదురా, పెళ్ళైన కత్తిలా ఉంది చూడు ఈ కత్తిని. ఏదో ఒకరోజు మనమే బదును పెట్టాలరా. మీరు నా పెళ్ళాన్ని చూసి కామెంట్ చేస్తున్నారు, చంపేస్తాను రా. రే రే, తాగబోతున్నాయి అలా కొడతావరా? మమ్మల్ని కొడతావరా? నీ అబ్బా పో. మీరండి వాళ్ళంతే. నీ అబ్బా పో. పోరా. ఏం జీవితం రా మామా ఇది, అందరు పెళ్లి దగ్గర రావాల్సి వస్తుంది, కానీ నా పెళ్ళి ఎప్పుడైతుందిరా? టెన్షన్ ఎందుకు పడుతున్నావు అన్నా, నీకోసం ఏదో అమ్మాయి పుట్టి ఉంటుంది, ఖచ్చితంగా వస్తుంది. అరే నీకు వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది, నీకొస్తుంది, నాకొస్తుంది. ఎరా అవునరా. కిరణ్, ఇక్కడే నా పెళ్ళి. ఇక్కడే వెళ్దాం పద. అనా చూడు, ఫిగర్ అద్రైంది. ఫిగర్ కత్తిలా ఉందిరా, చూస్తుంటేనే దాన్ని ఇప్పుడే ఇక్కడే కొరుక్కు తినేయాలనిపిస్తుందిరా. వాణ్ణి చూసావా? కరెంటు ట్రాన్స్ఫార్మర్లా ఉన్నాడు వీడు, ఖచ్చితంగా అమ్మాయి బాయ్ ఫ్రెండే ఉంటాడు. అబ్బచ్చా, ఆ అమ్మాయి బ్రదర్ అయి కూడా ఉండొచ్చు కదరా. ఈ డిస్కషన్ మనకి ఇక్కడ అవసరమా? వెళ్ళి కనుక్కుంటే పాలా. గుడ్ ఐడియా, పోయి కనుక్కుందాం. సరే పద. వెయిట్ 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 వెయిట్, ఇప్పుడు ఆ అమ్మాయి నీకా నాకా? మన గొడవ తర్వాతరా, మనం వెళ్ళి ఫస్ట్ కనుక్కుందాం. బాయ్ ఫ్రెండో బ్రదరో లేక హస్బెండో కనుక్కుందాం రా. ఎక్స్క్యూజ్ మీ, మీరు ఏమనుకోకపోతే ఒక మాట్లాడుతాను. మీకు పెళ్ళైందా? లేదు. ఐ వాంట్ టు సే ఐ లవ్ యూ. పెళ్ళి కాలేదని చెప్పాను, కానీ లవర్ లేడని చెప్పలేదు కదా. నేనే ఐఎమ్ సారీ, ఇట్స్ ఓకే.
సార్ మీ పేరు బాగుంది సార్, ఒక స్నాప్ ప్లీజ్. సరే తీసుకో. థ్యాంక్ యూ సార్. ఎక్స్క్యూజ్ మీ బాస్, మా ఊరికి మీరు ఫస్ట్ టైం వచ్చారు? ఎస్. ఇక్కడ పక్కన మంచి లవర్ ప్లేస్ ఉంది, మీకు వీలైతే చూసి ఎంజాయ్ చేసేయండి. హలో బ్రదర్, మీలాంటి కపుల్స్ని నేను ఇప్పటివరకు చూడలేదు. యు లుక్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్స్. ఐషా, ఆ లవర్స్ ప్లేస్కి వెళ్దామా? ఓకే. అంటున్నానే ఓ మనసా, ఇన్నాళ్ళు నా గుండెల్లో దాగున్నది తెలుసా? ఏమో ఇలా రోజు లేది వేళ, ప్రేమో ఏమో అనిపించను చాలా, నన్నే ఇలా మురిపించను కలరా, కమ్మని తీయని కారు కలా. మురిపించావే ఏదో ఏదో హాయిగా ఉంది నాలో, తేలుతున్నానే నేమే గాల్లో, రాసేస్తున్నా నీ పేరే గాల్లో, నువ్వే చేరావే కౌగిలిలో. ప్రతిక్షణము గడపాలే, నేను కలిసిన క్షణం ఒక వరమే, నీ పిలుపొక కమ్మని స్వరమే, నీ తలపొకటి అని మహిమే, పరిచయం ఒక పరవశమే. ఏదో మాయే ఉంది నీ నవ్వుల్లు, నాగేసిందే అది నన్ను నీ వలలు, పడిపోయానే నీ వెచ్చని బళ్ళో, కొంచెం చోటి నీ దిల్లో. ఐషు, వన్ మినిట్. Thank you.
వదిలేశారనుకున్నావా? మాలాంటి అబ్బాయిలు మీలాంటి అమ్మాయిల్ని ఎప్పటికీ వదలరు. అడవిలో లేడీ కనిపిస్తే పురి ఏం చేస్తుంది? దాన్ని హ్యాపీగా తినేస్తుంది. అలాగే మీలాంటి సూపర్ ఫిగర్స్ మాలాంటి వాళ్ళకి కనిపిస్తే రేప్ చేస్తారు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. అది సేఫ్గా ప్లాన్ చేసింది. రేప్ చేయడానికి అది నేను చేయాలి ఫస్ట్. నిన్ను అనుభవించడానికి నేను ప్లాన్ వేసి ఇక్కడ పంపించింది. చూడు అక్కడ ఏదో ధాబా ఉన్నట్టుంది, తినడానికి ఏమైనా దొరుకుతుంది అని చూద్దాం. ఐషో, పూల్ సైడ్ రెస్టారెంట్ అని ఉంది, ఇక్కడ ఖచ్చితంగా ఫుడ్ దొరుకుతుంది. రా కిరణ్, మార్నింగ్ చెప్పాను కదా నా కల్లో నిన్న ఎవరు షూట్ చేశారని, అది ఇక్కడేనేమో అనిపిస్తుంది. బా ఇప్పుడు అవన్నీ వదిలేయేషు, నాకు చాలా ఆకలేస్తుంది. ముందు ఇక్కడ తినేసి దగ్గరలో పంచ షాప్ ఉందేమో అడిగి పంచ నేర్చుకుని హైదరాబాద్ వెళ్ళిపోదాం, సరేనా? నాకు
అనవసరంగా భయపడతావేంటి? ఆకలిస్తుందని చెప్పా కదా, తిని వెంటనే వెళ్ళిపోదాం. అయినా నేను పక్కన ఉన్నానుగా, ఎందుకు భయపడుతున్నావు? హలో సార్. హాయ్. మీ ఇద్దరేనా? సురేఖ, వీళ్ళని కూర్చోబెట్టు. ఓకే, థ్యాంక్ యూ. రండి. ఇక్కడ కూర్చోండి. చికెన్ కర్రీ రెడీ అయిందక్క? ఎక్కడుంది? ఆర్డర్ వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ అండ్ పన్నీర్ బటర్ మసాలా, అంతే. మీ అమ్మ నాన్నతో నేను మాట్లాడతాగా, టెన్షన్ పడక ఇష్యూ. సరే, ఒకసారి సిగ్నల్స్ వచ్చాయని చూడు, ఫోన్ చేద్దాం. ఇక్కడ కూడా సిగ్నల్స్ లేవు. ఎలా ఉందా కొత్త టీమ్? వీళ్ళు మందు తాగుతున్నారు. సినిమాకి నేనే మ్యూజిక్ డైరెక్టర్. ఎన్నిసార్లు చెప్పాలరా, సార్ని విక్కు లేకుండా బయట తీసిరాదరే. వెళ్ళి సభ. సిమరన్ ఇది రావు. వీడెవరో తెలుసా? సరే నువ్వు వీళ్ళ సంగతి నేను చూసుకుంటా. నిజంగా మీరెవరు నాకు తెలీదు బే. ఈడెవడో ఇది పట్టుకోరు నువ్వు. పెట్ట పెట్ట, త్వరగా పెట్ట. మీకు తెలిసిందా సార్ ఎవరనేది? తెలియలేదు. మీరే ఫీల్ కాదు సార్. ఒక నిమిషం సార్. ఈ పొద్దుడే తెలీదు బే, వీడికన్నా వాడి హీరో అంటే నమ్ముతాను. కూర్చోడు చెప్పండి. కళ్ళజోడు నెత్తమనికి ఎక్కిందనుకుంటే కళ్ళు కూడా నెత్తమనికి ఎక్కారా? నేను వాడిని బట్టలు వేసుకొని నా ముందే పోసి కొడతాను. చెప్తున్నా కొడక రే. నీ ఆపండిరా మీకు అలా. వెళ్ళండి. ఏంటి చల్ 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 రే, అసలు ఏమనుకుంటున్నావురా నువ్వు? ఇన్నిసార్లు విగ్గు అటు ఇటు మార్చి అన్ని గడపలిచినా కూడా గుర్తుపట్టలేకపోయావా? అసలు ఎవరనుకున్నావురా ఇన్ని? అందరూ రియల్ స్టార్ బుల్లెట్ కింగ్ రాజా అనిల్ అనిల్ అనిల్. ఇంత పెద్ద హీరోని తెలీదు, హీరోగా లేడని ఇన్సల్ట్ చేస్తావా? రేయ్ ఏంట్రా హీరో అప్పా. రేయ్ కోబే సార్, ఇక మీ హీరో చూపు. నేను హీరోరా? సార్ తెలుగులో పెద్ద కామెడీ స్టార్ రా. ఎవడైతే నాకే సార్, లింకర్ నటుడు ఇక్కడ. సార్ వీడేంటో ఇక్కడ రూల్స్ నుంచి మాట్లాడుతున్నాడు సార్. రూల్ మేకర్స్ మేమే, రూల్ బ్రేకర్స్ మేమే. ఈ ట్రబుల్ లింగ్ ఉన్న ప్లేస్ లో ఏంట్రా ట్రబుల్? ఇదిగో సెలబ్రిటీస్ ని చూసి చూడాలి. పర్లే చూసుకుంటా. ఇష్టం మీరే లూజ్ పెడతారు, మీరే బ్రేక్ చేస్తారు. చినికాడు వెళ్ళిపోయాడన్నా, అయిపోయాడు. ఇంకా సూపర్ రమేష్ కనపడ్డన్నా ఇండస్ట్రీలో, ఎక్కడా కనపడ్డు. మీరే ఫీల్ కావద్దు, మీరే రియల్ హీరో. వాడెంత నా బచ్చగాడు, ఆడేదో హీరో అంటున్నాడు. సార్ మీ లాస్ట్ సినిమా బుల్లెట్ రాజాలో సిక్స్ ప్యాక్స్ తో ఉండే మీరు
ఇప్పుడు ఏంటి సార్ ఇలా ఫ్యామిలీ ప్యాక్ తో ఉన్నారు? మీరు ఊరుకోండి సార్. ఏమైంది సార్? అడవద్దు. కృష్ణ గారిది అందమైన ఫేస్, అందమైన ఫేస్ ఇచ్చాడు. మా నాంది చెత్త ఫేస్. నీ అబ్బ చెత్త ఫేస్. ఈ చెత్త ఫేస్ ఇంటి కొట్టడం మామూలు ఇష్యూవా? అందుకే నా డార్లింగ్ నా నుంచి దూరం చేసి పూటకి నాలుగు మెతుకులు కూడా తినకుండా ఎంతో కష్టపడి సిక్స్ ప్యాక్ చేసి సినిమా ఇంటి కొట్టావు. మళ్ళీ నా డార్లింగ్ నా దగ్గరకు వచ్చేసి సార్ సినిమా హిట్ కొట్టాలంటే సిక్స్ ప్యాక్ ఎందుకు సార్? పర్ఫార్మెన్స్ ఉంటే చాలు, మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయండి అంతే. ఆకలి తట్టుకోలేకపోతున్నాను. ఆ పోలీసు ఏంటి మనకు వేరే అభిమానంలో ఉన్నాడు? ఈ పోలీసుడు ఒక్కడేంటి సార్, ఈ సంవత్సరం మీకు నంది అవార్డు వచ్చినాక ఆంధ్రప్రదేశ్ మొత్తం మీ అభిమానులే. వర్షం వచ్చేలా ఉంది, వెళ్ళాం ఇంకా ఫుడ్ తీసుకురాలేదు. నమస్తే సార్, బాగున్నారా? బాగున్నా. ఏం తీసుకుంటారు? నువ్వేం తింటావురా? నాకు ఒక చికెన్ బిర్యానీ సార్. చికెన్ బిర్యానీ? సరే, వాడికి చికెన్ బిర్యానీ. ఓకే సార్. నాకు మాత్రం నాన్ వెజ్ ఐటమ్ అస్సలు ఇష్టం ఉండదు. నేను మనుషులు తప్పు చేస్తే చంపేస్తా, కానీ తినడం కోసం జంతువుని చంపను. సో ఆల్వేస్ వెజిటేరియన్. పన్నీర్ బటర్ మసాలా రోటీ. ఓకే సార్, తీసుకొస్తా సార్. దీని సీటు చాలా బాగుందిరా, కానీ సిమ్రాన్ అంత బాగలేదురా. ఎక్కడరా సిమ్రాన్? ఏంటి సార్ ఎప్పుడు సిమ్రాన్ సిమ్రాన్ అంటారు? మీ పర్సనాలిటీకి బోల్డ్ ఎంతమంది ఫిగర్లు ఉన్నారు, ఎవరు బెటర్ చెప్పండి. అంత బాగుంటానా సార్? మీకేంటి సార్, బాలీవుడ్ హీరోలా ఉన్నారు. అంతా గాడ్స్ గిఫ్ట్ రా. సిమ్రాన్, నువ్వు నాతో కోఆపరేషన్ చేసావనుకో. ఏం జరుగుతుంది ఇక్కడ సార్? దానికి మనసంతా మీ మీదే సార్, పల్లోడు మేనేజర్ కాబట్టి అడ్జస్ట్ చేస్తుంది. అది అర్థమైంది కదా, రూమ్ లో పోదాంరా. రే సార్, ఈ పల్లోడు చాలా తెలివినట్రా. అవును సార్, వెరైటీ వెరైటీ ఫిగర్స్ ని పెట్టేసి. సరిపోతుంది, ఇక మీకు పెట్టడానికి ఏమీ లేదు. ఏం లేదా? ఈ టైంలో ఎవడొచ్చుంటాడు? నా మూడంతా తొప్పింది. ఆకలి తాడుకుంటుంటే తినడానికి ఏం పెట్టరా మీరు? ఎన్నిసార్లు చెప్పాలి? ఒకసారి చెప్తే అర్థం కాదా? ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను. ఏయ్, నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా? రండి సార్, మీరన్నా చెప్పండి, అతను వింటాడేమో. అది కాదండి, చాలా ఆకలిస్తుంది, తినడానికి ఏదైనా ఇవ్వండి. ఏం లేదు. సరే, ఈ పక్కన ఏదైనా హోటల్ ఉందా? హైదరాబాద్కి వెళ్తే అక్కడ ఉంటది రెస్టారెంట్ కానీ ధాబా కానీ, అక్కడ తిను. రైట్, కామెడీ చేస్తున్నావు నువ్వు? సీరియస్గా అడుగుతుంటే. నేను సీరియస్గానే చెప్తాను, నేను చూసుకుంటా. సరే సార్. నీ పేరేంట్రా? నీకెందుకు నా పేరు? ఏరా, కనబడ్డం లేదా? కళ్ళు దొబ్బాయా? పోలీస్ అబ్బాయి అథవా పోలీసు వీడను. తీరా ఐడి. ఏయ్, నీకెందుకు నా ఐడి? సార్, ఆ ఫ్యామిలీని చిన్నపిల్లలను చంపిన అంత కూడా వీడే అయి ఉండొచ్చు సార్. వామో కిల్లర్ ఏ కార్లో పారిపడే ఇన్ఫర్మేషన్ వచ్చింది? బ్లాక్ కలర్స్ కూడా. అవునా, వెళ్ళి చెక్ చేయి. ఓకే సార్. ఓ డా.
కూడా ఉంది. కానీ అది వైట్ కలర్స్ కూడా సార్. మిస్టేక్ జరిగింది. పో 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 రా చూపు. పో. కిచెన్ క్లోజ్ అంటే అర్థం కాదా? రై కిచెన్ క్లోజ్ రా, ఇప్పుడు నువ్వు క్లోజ్ రా. ఇలాంటి గన్నులు ఎన్ని చూడలేదురా? రాకెట్ లాంచర్లు చూస్తాం, AK-47 చూస్తాం, మిషన్ గన్తో డిస్కౌంట్ డిస్కౌంట్ డిస్కోమని ఎన్ని గన్నులతో పళ్ళుతో క్యాచ్ చేసి కైమా చేసి పొడి చేసి బూడి చేసి ఊసేస్తా. నన్ను కాలుస్తావా? నన్ను కాలుస్తా ఉంటా కాల్చో. ఇలాంటి బుల్లెట్లు ఎన్ని చూడలేదు? నువ్వు ప్రాణం మీద తీసుకొచ్చావరా, ఇప్పుడు ఉల్లంతా ఎలా చెమట పడుతున్నాయో. సార్ కావాలంటే వన్ చెప్పండి సార్. సార్ వీడిని వేసేయండి సార్. ఇది ఎదవ పర్ఫార్మెన్స్ చూడలేక ఆడిని చచ్చిపోతున్నారు సార్. ఏమే రమేష్, నువ్వే కదా చెప్పావు నేను చేసిన యాక్టింగ్ కి నంది వస్తుందని. అబ్బా పందిలో ఉన్న నీకు నందేవాడు ఎలా వస్తా అనుకున్నారా? అందా ఏంటా రమేష్? సార్ వీడిని వేసేయండి సార్, వేసేయండి సార్. వాడిని ఇండస్ట్రీ కూడా సరం దరిద్రం వదిలిపోతుంది సార్. మీకు ఓకే అయితే మీ అసిస్టెంట్గా ఉండిపోతాను సార్. పో, పోయి ఆ ఐసే గన్ తీసుకుపో. అలాగే సార్. కుదిరితే నీ బుల్లెట్ పడిపోతుంది. రే అది సినిమా గన్ కాదు, రియల్ గన్, జాగ్రత్త. సార్ 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 ప్లీజ్ సార్, ఏదైనా చేస్తాను సార్, బటర్లు తప్ప. నువ్వే అన్నావు కదా ఏదో AK-47 రాకెట్ లాంచర్ యూజ్ చేశాను. సార్ 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 అవన్నీ సినిమాలు సార్, డమ్మీ సార్, తడిసిన తర్వాత తెలుసుకున్నాను సార్ ఇది రియల్ గన్ అని. బాబా కూర్చో కూర్చో. రైట్ సెవెన్ తీసేరా. ఏయ్ అగ్రప్. నేను ఉన్నాను కదా, నువ్వు ధైర్యంగా ఉన్నా. ఏయ్ లేరాలే. ఎందుకు? ఎందుక ఎందుకు ఏమిటి అని క్వశ్చన్లు అడగకూడదమ్మా. లెమ్మంటే లేయాలి, చెప్పింది చేయాలి. గన్ను చూసి మాట్లాడరా. లే లేరా దోసిపెన మొహమాడా. రా ఏడ్చింది చాలు గాని లేరా. లే తొందరగా లేరా. కమ్ కమ్ పాపా. ఏంట్రా ఇలా ఇలా అంటున్నావు? కాదు సార్, నాకు భయం వేస్తే నరాలు వీక్నెస్ వల్ల మేడ అంటుంది సార్. నీకు ఈ ప్రాబ్లం కూడా ఉందా? పదా పదా కమ్ కమ్ నడు నడు. రా 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 మోహన్ కూర్చో కూర్చోరా. ఏంట్రా నీకు సపరేట్గా బొట్టు పెట్టి మరి చెప్పాలా? రారా రా మోహన్ రై అటలు కూర్చో కూర్చోరా. చూపేంట్రా? అవునరా, నువ్వు ఏ జూ పార్క్లో తప్పించుకొచ్చావురా? అచ్చు ఎలుబంటిలా ఉన్నావు. ఏరా ఆ బ్యాగ్ ఏంట్రా? బ్యాగ్ది మేకప్ ఐటమ్స్.
తీరా ఏమున్నాయి మేకప్ బయటమైన సరిపోద్దా? అవును మేకప్ బయటమే, నువ్వు కొద్దిగా మేకప్ వేసుకుంటే కాస్త కూస్త అందంగా ఉండేవాడు రే. చూడండి మరి ఇక్కడికి ఎందుకు వచ్చావురా? ఇక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర నోవోటెల్ హోటల్ ఉంది కదా, అక్కడ ఒక పెళ్లి జరుగుతుంది, ఆ పెళ్లిలో పెళ్లి కూతురికి మేకప్ వేయడానికి వచ్చాను. అయినా నాకు నువ్వు ఇదేదో డౌట్గానే ఉందిరా. నువ్వు బాగానే ఉన్నావురా, కలర్ కూడా బాగుంది, ఈ జుట్టేరా పిచ్చుక్కులా ఉంది, ఆడు చూసామా మేకప్ అయినంట నల్లగా ఉన్నవాడు తెల్లగా చేస్తాడు. కానీ పాపం ఆ దేవుడే వీడికి మేకప్ వేయడం మర్చిపోయినట్టున్నాడు. రే హీరోలా ఉన్నానా? కోతిలా ఉన్నావు. రే పడతలడా, రారా వచ్చి హెల్ప్ చేయి, ఒరే బాన గడపడా చెప్పేది నీకే రా. కూర్చోమని చెప్పానుగా. రైట్ ఏంట్రా ఎక్కువ చేస్తా, ముందుకు రారా. ఏంట్రా ఈ క్యాబ్? అదేదో కింద దొరికితే బిల్డప్ కోసం బాగుంటుందని పెట్టుకున్నాను సార్. కొంచెం ఛాన్సిస్తే ఎక్కిస్తావా సార్? ఇక మీద ఏ కష్టాలు చేయండి సార్, క్షమించండి సార్. సైలెంట్గా ఉండరా. అలాగే సార్. చేతిలో గన్నుతో గంభీరంగా కూర్చున్నాడే బీడేఆర్ రాజేష్ ఉండాలి. మిస్టర్ రాజేష్, నా ఫ్రెండ్ బాస్ చెప్పాడు నువ్వు కనికిలు లేని వాడుగాని, హార్ట్లెస్ ఫెలో అని చెప్పాడు. హే చిన్నపిల్లలు కూడా చంపేశావే, నిజంగా నువ్వు హార్ట్లెస్ ఫెలో? ఈ సైకో ఏంటి, చిన్నపిల్లలు కూడా చంపేశాడా? ఎనీవే యూ డిడ్ ది జాబ్, here's your money. Okay, this is yours now. Okay Mr. Rajesh, na London flight time ayindi, ingapurena naaku ni avasam osthe I'll call you. Okay, it was nice doing business with you, see ya, bye. All right. అడిగిన అమౌంట్ ఇచ్చేసాం కదా, కమ్ ఆన్ మిస్టర్ రాజేష్, ఐ థాట్ యు ఆర్ ప్రొఫెషనల్, నువ్వు ఇలా చేసావు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐ డోంట్ లైక్ దిస్ మ్యాన్, ఐ థాట్ ఇండియన్ పీపుల్ వెరీ జెన్యూన్, యు నో దట్? ఐ డోంట్ హావ్ ఎనీ అదర్ మనీ. రే నువ్వు అనుకున్నా ఆ రాజేష్ నేను కాదురా. అంటే నువ్వు ఆ రాజేష్ కాదా? ఎవడ్రా మిస్టర్ రాజేష్? వాడొక కిల్లర్, డబ్బిస్తే ఎవరైనా చంపిస్తాడు అంతే తప్ప వాడు ఎలా ఉంటాడో ఏంటో నాకు తెలియదు. అలాంటప్పుడు వాడికి డబ్బు ఇవ్వడానికి నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? నేను నల్లవర్ సోఫీ లండన్ నుంచి ఇండియాకి వచ్చాను.
అశోకనా, నేను వాసుని. ఆ చెప్పు వాసు. అదే నేను మొన్న అక్షయ్కి ఫోన్ చేస్తే ఈరోజు మార్నింగ్ 10:30కి లండన్ నుంచి వచ్చేస్తున్నా అన్నాడే. అవును. ఇప్పుడు ఫోన్ చేస్తే వాడు మొబైల్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఓ అదా, వాడి సెల్లో ఛార్జింగ్ అయిపోయిందంట. డ్రైవర్ ఆల్రెడీ పికప్ చేసుకున్నాడు, ఇంకో హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తాడు. ఓకే ఓకే ఓకే. అనే అప్పుడు నేను డైరెక్ట్గా ఇంటికి వచ్చేస్తాను. వచ్చాయి. ఓకే అండి, బాయ్. కంగారు పడ్డాను. That's our house. Oh, is it? It's nice. Hey, it's beautiful. Nice. Hi, Baba. Hi, kids. How are you? Good. Sophie, my best friend, Vasu. Hi. Manya. Hello. సోఫీ. హాయ్ సోఫియా. హాయ్ బావ. అది నా మరదలు లక్ష్మి. హే, హాయ్. ఇట్స్ ఓకే సోఫీ, తను నా వదిన. హాయ్. ఓ హాయ్. బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. హే, నైస్ సారీ. థ్యాంక్ యూ. రాజు, లగేజ్ లోపల పెట్టు. అలాగే సార్. ప్లీజ్ కమ్. Come, kids. Hey, Raju, come on, let's go to the hospital. Okay, sir. Hey, Akshay. What? Hello, Raj. What are you doing? What are you doing with your project? I'm doing my project cover message. Sophie is doing my father. Okay. My main concern is land. If you have land, it's okay. Very good. అన్నట్టు ఆ ఏరియాలో ల్యాండ్ కాస్ట్ ఎంత ఉందో? 6 crores అని వాసు చెప్పాడు. ఇప్పుడు మీటింగ్ వెళ్తున్నాము, మీటింగ్ తర్వాత తెలిసిపోతుంది. నెగోషియేషన్ ఏదైనా తగ్గుతుందా లేదా? ఏమండి, టిఫిన్ రెడీ అయింది, రండి. వస్తున్నా. అక్షయ్, వాసు టైం యార్, అవతల లైన్ డౌన్ వచ్చి వెయిట్ చేస్తున్నాడు అక్కడ. అరే వాసు, టిఫిన్ చేసి వెళ్ళండిరా. అనే పనేయాక వచ్చి ఏకంగా భోం చేస్తాం. పదరా బాబు. సరే సరే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అన్న. ఓకే, బై రా. నీ హెయిర్ స్టైల్ బాగుంది. సోఫీ, యా, యు వాంట్ టు కమ్? నో, ఐ విల్ ప్లే విత్ కిడ్. ఓకే. See you later, darling. Bye. Toraga pada va time follow ayi manchi. Yeah, I like it. Naaku chaala ishtam. Avuna. Meeku ee food chaala ishtam? KFC, mushroom, chicken, everything. Entra, inga raledu. Vastadra, idem London kaadu. ఇండియన్ ట్రాఫిక్ గురించి నీకు తెలియదు. సరే, ముఖ్యంగా హైదరాబాద్ అంటే చచ్చిపోతాడు మంచి. అదిగో మాటల్లోనే వచ్చాడు. ఏంట్రా డబ్బా కార్లు వస్తున్నారు? అరే, డబ్బు ఉన్న ప్రతి వాడు ఇలాంటి డబ్బా కార్లోనే తిరుగుతారా? సింప్లిసిటీ మెయింటైన్ చేస్తారు. అన్నా నమస్తే. అన్నా నమస్తే. తమ్మి బాగున్నా? ఈడేనా నా ఫ్రెండ్ అక్షయ్, ఈ జనరై. నమస్తే సార్. నమస్తే తమ్మి. తమ్మి, ఈడ ఎకరం 6 crores ఉంది. నువ్వేదో కచ్చలకెళ్ళి మన ఇంగ్లం పుట్టిస్తా అనవటా కదా? దేశ నుంచి పవర్. అందుకోసమని నీకు ఎకరానికి 2 crores ఇస్తా తమ్మి. కానీ ఒక్క మాట నిజం, అరే చెత్తలకలు ఇంగ్లం తీసుకున్నామంటే నేను తారు చేయాలా తమ్మి? నేను కూడా మొన్న మొన్నటికి ఏం చేసినావు అనుకున్నావు? ఈ కాలేజీ వాళ్ళు ఈడ బస్సులు పెట్టుకుంటా అంటే సరతి అన్న తమ్మి, ఏం చేయమంటావు తమ్మి? అరే నా కూడా ప్రజాసేవ చేయాలని ఉంటుంది తమ్మి, ఏం చేయమంటావు తమ్మి? దీని అబ్బా జిందగీ. బతికినంత కాలం పదవి కోసం పాకులాటైంది, ఆ తర్వాత పదవి మీద పెట్టిన పెట్టుబడి కోసం పాకులాటైంది. ఏడ ప్రజాసేవ చేయమంటావు? గాంధీకన్నా కూడా చెప్తున్నా తమ్మి, ఏం లేదు, నేను ఒక మాట చెప్తానా? చెప్పండి. పవరు నా పంచకింది అంచులాంటిది. నా చిన్నింటి బామరుదులు ఎంతమంది వచ్చినా నేను చూసుకుంటా, నువ్వు కానీ తమ్మి. చాలా థ్యాంక్స్ అన్న. థ్యాంక్స్ అన్న. ఈ ఊరికి నీలాంటి వాళ్ళు ఇంకా నలుగురు ఉంటే ఇంకా బాగుండేదన్న. ఏ గదే లేదే, తమ్ముడు మంచి పని చేస్తుడు. థ్యాంక్స్ అన్న. అన్న, రేపు పొద్దున రిజిస్ట్రేషన్ ఆఫీస్కి ఎన్ని గంటలకు? అరే జల్దీ ఏమున్నది, 11 వచ్చాయి. అరే అన్న, లేచేది ఆ టైం కన్నా? అన్న ఫారన్ కదా. గట్లా అందుకే తమ్ముడు ఇస్మార్ట్ కొడుతుడు. కలిసా తమ్మి, యాది పెట్టు. నమస్తే. అరే నెర్రాబాయ్. అన్న పెద్ద బండ తిరుగుతురు మంచి. ఏదో నడుస్తా తమ్మి. అవునా? సరే అన్న.
మనలకు ఏదో పొగుడుతూ ఉండాలరా, బండి బాగుందనే కానీ. సరే అన్న, ఓకే అన్న. రే చాలా మంచివారు చెప్పాడు కదరా, మంచి పని చేసే వాళ్ళంటే ఎంకరేజ్మెంట్కి ముందుంటానని. 6 కోట్లకు వాల్యూ చేస్తే స్థలాన్ని నీకు 2 కోట్లకే ఇస్తున్నాడు. ఎందుకంటే నువ్వు మంచి పని చేస్తున్నావు కాబట్టి. దట్ ఈజ్ ఇండియన్ మ్యాన్. ఇండియన్స్ ఆర్ గ్రేట్ రా. యు ఆర్ మై డెస్టినీ, యు ఆర్ మై ఎవ్రీథింగ్ స్వీట్ హార్ట్. వాసు రారా, ఆ డాక్యుమెంట్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి, వచ్చేసాయి, చెప్తాను. నమస్తే అన్నయ్య. నమస్తే. నమస్తే వదనయ్య గారు. హాయ్. హాయ్ అంకుల్. హాయ్ అంకుల్. ఏంటి వాసు, వెళ్ళిన పని ఏమైంది? సక్సెస్ అన్నయ్య ప్రోగ్రామ్. మీకు విషయం తెలుసా, 6 కోట్లకు వాల్యూ చేసే లైన్ ని 2 కోట్లకి ఇప్పించాను నేను. వావ్, కంగ్రాట్స్. నాకు కదనయ్య, మీకు స్వీట్స్ తెప్పియండి. స్వీట్ డే ఉందయ్యా, మనం అందరం గ్రాండ్ గా పార్టీ చేసుకుందాం. ఓకే. పెద్దబాబు గారు, అసలు ఇంట్లో ఏం జరుగుతుందో నాకు తెలియాలి. ఏంటమ్మా లక్ష్మి, ఏమైంది? ఏం జరిగిందా, ఒకసారి అటు చూడండి. అదా, ఆ అమ్మాయి ప్రాజెక్ట్ విషయంలో సహకరించడానికి వచ్చింది. ప్రాజెక్ట్ విషయమే మాట్లాడుకుంటున్నారు. ప్రాజెక్ట్ గురించి సహకరించడానికి వచ్చినట్లేదు, పెళ్లి చేసుకోవడానికి వచ్చినట్టుంది. అమ్మా లక్ష్మి కూర్చో, కూర్చో, నువ్వు కూర్చో, చెప్తాను. వాళ్ళిద్దరూ లండన్ కల్చర్ కి అలవాటు పడ్డారు కాబట్టి మనకు చూడడానికి అలా అనిపిస్తుందమ్మా. వాళ్ళ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకోవడం తప్ప ఇంకేం లేదు అక్కడ. నాకు అదంతా తెలీదు. ముందు బావతో నా పెళ్లి ఎప్పుడు చేస్తారో చెప్పండి. అంత తొందర ఎందుకమ్మా, బావని చిన్నప్పటి నుంచి నీకిచ్చే పెళ్లి చేస్తామన్నాం కదా. చూడమ్మా లక్ష్మి, నీ చిన్నప్పుడే అత్తయ్య మామయ్య పోయిన తర్వాత నిన్ను పెంచి చదివించి ఇంత దాన్ని చేసిన వాళ్ళం. నీకు పెళ్ళెప్పుడు చేయాలో మాకు ఆమాత్రం తెలీదా? నువ్వు అనుకుంటున్నట్టుగానే ఖచ్చితంగా మీ బావతోనే నీ పెళ్ళి అవుతుంది, సరేనా? పెళ్లి కల వచ్చేసిందే బాలా, పల్లకిని తెరిచేసిందే గోలా, హడావుడిగా రెడీ అవుతాం. సో వాస్ ఆస్ బిఫోర్ ఎ ట్రీట్. ఓకే, ఐ నీడ్ టేక్ హిమ్ అవుట్. ఇస్ ఇట్ ఓకే విత్ యు? వెల్, లెట్ మీ టేక్ హిమ్ అవుట్. ఐల్ బి వెయిటింగ్ ఫర్ యు. ఓకే, ఐల్ టేక్ హిమ్ అవుట్, దెన్ ఐ కమ్ బ్యాక్ టు యు. ఓకే. Then we'll have some. I miss you too. Mwah. Bye. Bye, baby. Vasu's party, you know. Go get fresh. Okay, baby. I'll get fresh up and come. Huh? Toraga rara, site lo JCB ready ga undi. Vastunan ra. 10 minutes lo reach avutunam. Okay, right. Okay, bye. Bye. Baba. Na dress ela undi? Super. Na dress ela undi? Ni face ela undi ra. Thank you. మొరం వచ్చేంత వరకు మనం తవ్వుతూనే ఉండాలన్నమాట. సో అంత పుటింగ్ అంత స్టాండర్డ్గా ఉంటుంది. సరే, ఓకే. అదంతా ఎలా క్లీన్ చేశారు? ఇదంతా మొత్తం ఆ జేసీబీతో మనం క్లీన్ చేయించేస్తాం. ఓకే, అంటే వన్ డే వర్క్ అదంతా. ఇదంతా ఒకరోజు క్లీన్ అయిపోతుంది.
తిరిగి వచ్చాడంటే మ్యాటర్ చాలా సీరియస్ అయినట్టుంది. ఈ ల్యాండ్ మా వాళ్ళది, వాడిది కాదు. వెళ్ళిపో. వినిపించట్లేదా? ఏమడుతున్నాడు? అన్న, ఈ ల్యాండ్ మావాడు 2 కోట్లు పెట్టుకున్నాడన్న. డాక్యుమెంట్స్ అంతా క్లియర్ ఉందన్న తర్వాతే రిజిస్ట్రేషన్ చేయించుకున్నా. రిజిస్ట్రేషన్ లేదు, తక్కువ లేదో. అది కాదన్న, ఆల్రెడీ ఫ్యాక్టరీ ప్లానింగ్ అంతా రెడీ అయిపోయిందన్న. అంతా మొదలు పెట్టాం, ఈ టైం వచ్చి కాల్ చెప్పుడు ఏం చేయాలన్న? అవన్నీ నాకు తెలీదు. పోంటే పోవాలా? రే గడ్డం, మా ఊర్ని చూసి సాఫ్ట్వేర్ అనుకున్నావు కదా, పంచ్ పడిన తర్వాత తెలిసిందా హార్డ్వేర్ అని? నా ప్రాజెక్ట్ కి అడ్డగా వస్తే చంపడానికి కూడా ఆలోచన. ఈ కథ తేలుస్తారా? రండ్రా. బ్రా, ఇలాంటి ఫ్రాడ్ రౌడ్ ఇడియట్స్, ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్ రా. ఏం మోడల్ కదా సార్? నో ప్రాబ్లం తమ్మి. అన్న, ఇక చూస్తురిగా మా ఊరు తడక ఈ లైన్ లో ఎవడు అడుగు కూడా పెట్టలేడు. మీరు బేఫిక్రీ ఉండరా? మేము మిమ్మల్ని డ్రాప్ చేస్తాను. అక్షయ్ అన్నయ్య, ఏం లేదురా, బుల్లెట్ రాజా అని మంచి కామెడీ ఫిల్మ్ వచ్చిందంట, చాలా బాగుందంట. మేమంతా దానికి వెళ్తున్నాం, మీరిద్దరు కూడా రెడీ అయితే. థ్యాంక్స్ అన్నయ్య, బట్ సోఫీ వాళ్ళ ఫాదర్ ఎనీ టైం వీడియో కాన్ఫరెన్స్ వస్తారు, వెరీ ఇంపార్టెంట్ మీటింగ్ నా పవర్ ప్లాంట్ గురించి. సో మీరు వచ్చేయండి. ఇట్స్ ఓకే. పావన పిల్లల్ని రెడీ చేసావా? Yes! Your dad said okay to supply the machines. Oh, baby, yes. I'm so happy. Wow. It's really hey. Wow. Baby, let's have a party. Yeah. Okay? Yeah. Thank you.
is fine. As soon as we come back to London, we will submit the report, then you provide the missions. Okay. Even your daughter Sophie came and she saw the project land. Then she said, it's nice. Yeah, we'll be coming next week. Okay, Mr. Bill. Thank you. Bye. Hi, Baba. Hey. Mwah. Mwah. Sare, nikke chocolate kavali? Fruit and nut, Baba. Oh, fruit and nut. Niku? Dairy milk. Very good. Nee meeku dabbu istano. Mee nana teliyakunda meeru velli teesukondi. Okay? Idigo, nuvvu velli techu. Nuvvu kuda techu. Okay? Thank you, Baba. That's nice. Bye, Baba. Bye. హాయ్ బావ. హాయ్. ఏం చేస్తున్నావు? అదే నా ప్రాజెక్ట్ వర్క్ గురించి. ఓ అవును. ఏంటిది? అది ఆర్కిటెక్ట్ డిజైన్. నా ఫ్యాక్టరీ ఉంది కదా, దాని మెషిన్స్ అండ్ బిల్డింగ్ డిజైన్స్. ఇదే ఇక్కడే కలెక్ట్ చేసిన వేస్ట్ రబిష్ అంతా కాంపాక్ట్ చేసి పెద్ద ఒక ప్లాంట్ ఉంది, అక్కడ పెడితే పవర్ వస్తుంది. పవర్ వస్తుందా? చెప్పొచ్చు కదా నీ ప్రాజెక్ట్ గురించి, నాకు కూడా తెలుస్తుంది. సరే, 1000 టన్స్ వేస్ట్ ఉంది కదా, ఆ వేస్ట్ నుంచి 60 మెగావాట్స్ పవర్ తయారు చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మనకి ఇక హైదరాబాద్లో ఒక 20,000 టన్స్ రావచ్చు. చెప్పు బావా. సరే, ఓ పని చేద్దామా, ఇదంతా ఆపేసి మన సినిమా కింద పద. నా ప్రాజెక్ట్ బాగుంది దీనిలో. లేదు బావా, ప్లీజ్ ప్లీజ్ పద. చెప్తారా కదా నాకు చాలా బాగుందని, ఒకసారి చెప్తా నీకు అర్థం కదా. పా అక్షయ్, ఎప్పుడు బిజీగా ప్రాజెక్ట్ వర్కేనా? లండన్ నుంచి ఎప్పుడో ఒకసారి వస్తావు, మళ్ళీ 1 వీక్లో వెళ్ళిపోతావు కదా. ఉన్నన్ని రోజులు సరదాగా ఉండక ఎందుకు పాపం దాన్ని విసుక్కుంటావు? సరే, మా ప్రేమ డీప్గా డెవలప్ అయ్యి సోఫీ ప్రెగ్నెంట్ అయింది. సార్, లగేజ్ అంతా పెట్టేశాను, బయలుదేరుతామా సార్? ఓ పని చేయి, కార్ స్టార్ట్ చేసి ఏసీ ఆన్ చేసి ఉంచు, వెళ్ళు. అలాగే సార్. వీడు ఇంకా రావట్లేదండి, ఫ్లైట్ టైం అవుతుంది. అక్షయ్ అన్నా, తొందరగా రా, ఫ్లైట్ టైం అవుతుంది. వస్తున్నామన్నా. వచ్చారా? రండి, త్వరగా రండి, టైం అవుతుంది. సోఫీ రెడీ కొద్దిగా లేట్ అయిందన్నా, రండి పోదాం. సోఫీ, హే, వాట్స్ హ్యాపెనింగ్ సోఫీ? ఆర్ యు ఓకే? వాట్ హ్యాపెన్? ఫుడ్ పాయిజన్ అయి ఉంటుందిరా. హే స్వీట్ హార్ట్, ఇస్ ఇట్ ఫుడ్ పాయిజన్? ఇట్స్ నాట్ ఫుడ్ పాయిజన్ అక్షయ్, యు గోయింగ్ టు బి డాడ్. ఐ యామ్ ప్రెగ్నెంట్. Good dad. Wow. Hey, that's nice. Come on. Yes. Come. Let's go upstairs and take some rest. Lakshmi! 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 ఏంటి, ఏం నువ్వు చేస్తున్న పని? నీకేమైనా పిచ్చి పట్టిందా? చూడు భావన ఏం చేస్తుందో. ఏమైందమ్మా, ఇంత అగైత్యానికి పాల్పడ్డావు? నాకు బావ అంటే చాలా ఇష్టం, బావ లేకుండా నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. నేనికెవరిని నా జీవితంలో ఊహించుకోలేను, నాకు బావ అంటే అంత ఇష్టం. చూడమ్మ లక్ష్మి, బావతో నీ పెళ్లి జరగాలి అంతే కదా. సోఫీకి ఎలాగైనా ఆపరేషన్ చేయించి వాడితో నీ పెళ్లి జరిపించే బాధ్యత నాది. ఇప్పుడే వెళ్ళి వారితో మాట్లాడతాను. నువ్వు నిశ్చింతగా ఉండు, నేను ఖచ్చితంగా ఇంటి కోడలు చేస్తాను. అక్షయ్, నా మాట మీద నీకు గౌరవం ఉందా లేదా? ఎందుకు లేదన్నయ్య? అయితే నేను చెప్పినట్టు విను. చెప్పు.
సోఫియాకి అబార్షన్ చేయించేయి, తనని లండన్ పంపించేయి. వాట్ ఐ టాకింగ్ అన్న? నా సోఫీ కడుపులో నా బిడ్డ, నా బ్లడ్. ఐ కాంట్ కిల్ మై బ్లడ్. ఐ విల్ నెవర్ డూ దాట్. దీనికి అసలు ఒప్పుకోను. బ్లడీ నాన్సెన్స్. రేయ్, మరి లక్ష్మి సంగతి ఏంట్రా? నేనేం చేయాలి? ఓకే సరే, లక్ష్మి కావాలంటే మేమే దగ్గర ఉండి ఒక మంచి కురాన్ని చూసి పెళ్లి చేసేస్తాం. అక్షయ్, నా కొడుక్కి నీ కూతురునిచ్చి పెళ్లి చేస్తానని నాన్నగారు ఆల్రెడీ అత్తయ్యకి మాటిచ్చారు. ఇప్పుడు ఆ మాట సంగతి ఏంటి? నేను మాట ఇచ్చానా? నేను కాదు కదా. ఓ, అలా వచ్చావా? గుడ్. నాన్నగారి ఆఖరి కోరిక తీర్చలేని నీకు ఆయన ఆస్తి మీద కూడా హక్కు లేదు. ఇక నుంచి నీ దారి నీది, నా దారి నాది. అక్షయ్, టీ తీసుకోరా. ఏంటి, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, ఏదో డీప్ ఆలోచనలో ఉన్నావు. ప్రాబ్లం రా. నీకు ప్రాబ్లమా? అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లం. అబ్బో, ఏంటో అది? నేను సోఫీ మొన్న ఒక చిన్న మందు పాటి చేసుకున్నాం. ఆ మందులో నేను సోఫీ. నువ్వు సోఫీ? వద్దు బాబు, ఇంకేం చెప్పొద్దు. ఐ కెన్ అండర్స్టూడ్. మందు పార్టీలో మీరు ఇద్దరు మందు తాగేసి అంతే కదా? అదేముందిరా, నీకు కామనే కదా మీ లివింగ్ టుగెదర్ రిలేషన్షిప్లో. కానీ తను ప్రెగ్నెంట్ అయిందిరా. సో వాట్ ప్రాబ్లం? కరెక్ట్గా నేను నా సోఫీ ఇంటి నుంచి అప్పటికి బయలుదేరుతున్నప్పుడు మా ఇంట్లో అందరి ముందు సోఫీ వామిట్ చేసింది. ఓ షట్. అప్పుడు మీ అన్నయ్య ఏమన్నాడు? సోఫీకి అబార్షన్ చేసి లండన్కి పంపించమన్నాడు. ఎందుకురా? ఉంది కదా నా మరదలు. అవును, లక్ష్మి. లక్ష్మిని నేను పెళ్లి చేసుకోకపోతే ఆస్తి సగం నాకు ఇవ్వనన్నాడు. అప్పుడు సోఫీని వదిలేసి లక్ష్మిని చేసుకోరా? రే, సోఫీ కడుపులో నా బ్లడ్ రా. ఏంట్రా నా బ్లడ్? ఏంట్రా బ్లడ్? నువ్వు సోఫీతో ఉన్న అదే బ్లడ్, లక్ష్మితో ఉన్న అదే బ్లడ్, ఇంకెవరితో ఉన్నా అదే బ్లడ్. సోఫీ కాకపోతే రోఫీ, రోఫీ కాకపోతే బర్ఫీ. రే, నీ అబ్బా సోఫీని నేను వదిలేసినాను అనుకో, నా ప్రాజెక్ట్ టమాష్. ఎందుకు తెలుసా? ఎవరన్నా నాకు మెషిన్ సప్లై చేశాను అనుకున్నా, సోఫీ వాళ్ళ ఫాదర్, ఆయన కంపెనీ నుంచే నా ప్రాజెక్ట్కి మెషిన్ తీసుకుంటున్నాను. సోఫీ వదిలేస్తే ఎలా వస్తారా నాకు? అంతే. రై, అప్పుడు నీకు ఆస్తి కావాలి, సోఫీ కావాలి, ప్రాజెక్టు కావాలి. ఈ మూడు కావాలంటే కుదరదు మామ. ఈ మూడింటిలో నువ్వు ఏదో ఒకటి వదలక తప్పదు. అదేరా, అదే థింక్ చేస్తున్నాను. ఏం చేయాలో తెలియట్లేదు. అంతే, ఏదో ఒకటి వదిలేయడమే. రై, వేరే ఐడియా చెప్పరా. వచ్చిందిరా ఐడియా. ఏంట్రా అది? రై, మీ అన్నయ్యని లేపేద్దాం. రై, ఏమన్నా? నా అన్నయ్య చెప్పాను. నీకు ఆస్తి కావాలి, సోఫీ కావాలి, ప్రాజెక్టు కావాలంటే మీ అన్నయ్య. మీ అన్నయ్యని చంపేక తప్పదు. తప్పదా? తప్పదు. సరే, చంపేస్తా. ఎలా? ఏముంది, ఒక కత్తి తీసుకెళ్ళి పొడిచేయి. రై, జోక్ చేశాను రా. దానికి సపరేట్ ప్రొఫెషనల్ కిల్లర్స్ ఉన్నారు. రై, నీకు అలాంటి వాళ్ళతో పరిచయం ఉందా? రై, నాకు ఇదంతా రియల్ ఎస్టేట్లో కామన్ రా. నీకు ఓ విషయం తెలుసా? నేను ఈ పెప్సీ గోడాన్ని ఎలా కబ్జా చేశాను అనుకున్నావు? ఒకరిని లేపేసి కబ్జా చేశాను. నువ్వు మామూలు వాడు కదా.
హలో కమల్ బాయ్, కైసే హో కమల్ బాయ్, మై రియల్ ఎస్టేట్ వాసు బోల్ రహా హూ. ఏక్ ఆద్మీ కో ఊపర్ భిజానా హై. హాన్ వో దౌలత్ కా ప్రాబ్లమ్ చల్ రహా హై భాయ్. హాన్ భాయ్, ఉస్కో ఉడానే కి సుపారీ దేనే వాలా ఉస్కా సగా భాయ్ హై. కిసీ కో కానో కాన్ ఖబర్ నహీ హోనీ చాహియే. మ్యాటర్ బహుత్ సీక్రెట్ రఖనా చాహియే, క్యూంకి అగర్ యే మ్యాటర్ కిసీ కో మాలూమ్ హువా తో ఉస్కో ఆనే కా పైసా నహీ మిలేగా. సమజ్ గయా నా భాయ్? ప్లేస్ ఆప్ బోలో భాయ్, మై పహుంచాంగా. ఆప్ జో భీ ప్లేస్ బోలింగే. భూత్ బంగ్లా ఠీక్ రహేగా భాయ్, శామ్ మే బాత్ కరేంగే. ఆ బాత్ కరేంగే, మై పహుంచాంగా భాయ్. ఓకే భాయ్. రే అక్షయ్, ఈవినింగ్ 5:30 రోడ్ నంబర్ 36 భూత్ బంగ్లా వచ్చేసేయి. ఓకే ఓకే. రైట్ మ్యాన్, డోంట్ వరీ, ఐ కెన్ డూ ఎవ్రీథింగ్, రిలాక్స్ గా ఉండు. ఓ హలో, ఎవరు? ఎయిర్పోర్ట్ పక్కన 100 ఎకరాల టేబుల్ క్యాష్ ఇచ్చి కొనేస్తాను, రమ్మని చెప్పు. ఇదో బయలుదేరుతున్నాను. నమస్కార్ పాజీ. ఓ వాసు, కేసే హో? బడియా. అచ్చా, యే మేరా దోస్త్ అక్షయ్. హలో. హాయ్. సమజ్ గయా నా, ఇస్కే హీ భాయ్ కో ఉడానా హై. ఏక్ ఆద్మీ కా 10 లాఖ్ రూపే హోతా. ఒక మనిషిని లేపడానికి 10 లక్షలు అంటున్నాడు. మీ ఫ్యామిలీ మొత్తాన్ని, వదిన పిల్లలు అందరినీ లేపాలంటే మరి 40 లక్షలు అవుతుంది. రే, అందరినీ ఎందుకు చంపాలి? రే, నువ్వు డబ్బులకి కక్కుర్తి పడ్డావు అనుకో, మీ అన్నయ్య చచ్చిన తర్వాత మీ అన్నయ్య పిల్లలు వదిన్నో వాళ్ళలో ఎవరైనా అడ్డుపడ్డారు, నీకు ఆ ఆస్తి దక్కదు. ఆలోచించకరా. అది కాదురా, మా అన్నయ్య కూడా పర్లేదు, కానీ ఆ చిన్నపిల్ల నో. ఆస్తి దక్కాలంటే అందరినీ చంపేయాలి. సరే ఓకే చెప్పు. ఠీక భాయ్, చార్ ఆద్మీ కూడా 40 లక్షలు అప్పు మిల్ జాయగా. మా అన్నయ్య ఫ్యామిలీతో పాటు మా లక్ష్మి కూడా ఎప్పుడు ఉండదు, తన్నే కూడా లేపేసాను చెప్పు. పోతే పని 50 లక్షలు పోతే పని. సమజ్ గయా నా భాయ్, ఓ లడ్కీకు మిలాకే పూరే 50 లక్షలు, ఓ లడ్కీ కో భీ. పేమెంట్ ఎప్పుడు ఇవ్వాలని అడుగు. పైసా కబ్ దేనా పడేగా పూచ రా. కామ్ హోనే కే బాద్ పైసా దేవ్. పని అయిన తర్వాత తీసుకుంటా అంటున్నాడు, పనికి ముందు తీసుకోరాలు. సరే, కిల్లర్ ఎవరో తెలుసుకోవచ్చా? అచ్చా, ఓ కిల్లర్గా నామ్ జాన్ సక్తే? ఐసా కామ్ కర్నే కే లియే ఏక్ హీ ఆద్మీ హై ప్రొఫెషనల్, మిస్టర్ రాజేష్. నా ఆస్తి నాకు తగ్గడానికి అడ్డంగా ఉన్న నా అన్నయ్య ఫ్యామిలీ చంపడానికి నా బెస్ట్ ఫ్రెండ్ వాసు సజ్జ చేసిన ఒక కిల్లరే ఈ రాజేష్. సీరియస్లీ, అది తప్ప నిజంగా నాకు వాడు ఏం తెలియదు. ఇప్పుడు కూడా వాడు ఇక్కడ ఉన్నాయని చెప్పి నా ఫ్రెండ్ వాసు నాకు ఫోన్ చేసి చెప్తేనే నేను ఇక్కడికి వచ్చాను. సో ఆ మిస్టర్ రాజేష్ ఇక్కడే ఉన్నాడు. మేబీ, బట్ ఐ నాట్ షూర్. సరే, ఏమన్నా నీ ప్రాజెక్టుకు అడ్డంగున్న ఫ్యామిలీని చంపేశావు? ఎవరు నువ్వు? ఈ స్వార్థం కోసం చిన్నపిల్లలను కూడా చూడకుండా చంపేశావు. నీలాంటి నీచుడు ఈ భూమికే భారం రా నీ అబ్బా. ఇప్పుడు నేను వాళ్ళు చంపకపోతే నా డాలి, నా సోఫీ, సోఫీ కడుపులో నా బిడ్డ, నా బ్లడ్ ఏమవుతుంది? యునో, నేను మా అన్న మాట విని నా డార్లింగ్ సోఫీని వదిలేసినానుకో, సోఫీ ఏం చేసేది? అబోర్షన్ చేసుకుంటుంది. అప్పుడు ఏమవుతుంది? నా బ్లడ్, నా బ్లడ్, నా బ్లడ్. అందుకోసమే నా అన్నయ్య అని. నీకు హార్ట్ లేదురా, నిన్ను ఇక్కడే షూట్ చేయాలరా. సారీ, ఓకే, నేను ఒప్పుకుంటా, తప్పు చేశాను. ఐ యామ్ రియల్లీ సారీ, నేను వదిలే, ప్లీజ్. ఆ సైకో అక్కడ ఎవరినో చంపేశాడు, ఖచ్చితంగా మరిద్దరిని కూడా చంపేస్తాడు.
మనం ఎలాగే ఉంటే వేస్ట్. బెస్ట్ ఐడియా ఏంటో తెలుసా? ఏంటి? ఆ సైకో అసిస్టెంట్ ఉన్నాడు చూసావా, వాడొస్తాడు. వాడు వచ్చినప్పుడు నేను ఏదో ఒకటి మాట్లాడి వాడిని డైవర్ట్ చేస్తాను. అప్పుడు వెనక నుంచి వచ్చి వాడిని అటాక్ చేయి. నేను ఓన్లీ మేకప్ మ్యాన్, నా హ్యాండ్స్ చాలా సాఫ్ట్. ఈ గన్ను గిన్ను పట్టుకోవడం రాదు. నువ్వు చెప్పిన పని నేను చేయలేను. నా మాట విన గన్ తీసుకునే వరకు వీడిని షూట్ చేసి ఆ సైకోని షూట్ చేసి పారిపోవచ్చు. అనవసరంగా వాడి మీద అటాక్ చేసి వాడిని షూట్ చేస్తే? నాకు నాకు పాపం ఉంది, నా కోసం వెయిట్ చేస్తుంది ఇంట్లో. నేను నేను ఏ రిస్క్ తీసుకోను. వాళ్ళు వదిలే వరకు నేను వెయిట్ చేస్తాను. ఏంట్రా, ఏంటో రిలాక్స్ అయిపోయావు? మీ ఇద్దరు కలిసి జంప్ అయిపోతున్న ప్లాన్ చేశారా ఏంటి? కాల్ చేద్దానే? కాల్ చేస్తారా నేను? నువ్వేంట్రా? అయ్యా అయిపోయారు ఈరోజు. సరే, వీడిని డైవర్ట్ చేయడానికి ట్రై చేద్దాం. దేనికైనా రెడీగా ఉండక్క ప్లీజ్. సరే. నలుగురు ముద్దు కుమ్మలతో జిప్చక్ జిప్చక్ జిప్చక్. మూడు నెలలకే మూడు ఇళ్ళకే ఓనర్రయ్య నేను ఒక ఏడు తిరిగేలోకి. అట్టండి కాంటోడి కన్నదులే ఇల్లేడి, పటాయి చేటోడి పల్సుదాలతో వేడి. అలాంటి కాబాడి కన్నదులే ఈ బాడీ, ఒక్కటతోని నీకు చేవాడు ఏడి. నా స్మైలే పటాస్, నేనెళ్ళే టపాస్, లుక్ ఇస్తే మట శ్రీ రిటెన్షన్. నా స్మైలే పటాస్, నేనెళ్ళే టపాస్, లుక్ నన్నే చూస్తే కానీ సినిమాలో నా హీరోలే, ఇచ్చేసేరా నాకే హీరోయిన్ లా హోరోలే. క్యూలే కట్టేస్తారు కార్లతో ప్రొడ్యూసర్లే, లేదు అంటే ఇంటి ముందు ధర్నాలేనో చేసి ప్రాజెక్ట్ బుక్ రాసి ఓ హిట్ సినిమా తీసి రిలీజ్ చెయ్యరా. రాసి రంభావు దాసి నువ్వే అని ఆహా ఏమందమని టమకు వేసి చెప్పేసేరా. అట్టండి టాండోడి కన్నదులే ఇల్లేడి, పటాయి చేటోడి పల్సుందాలతో వేడి. అలాంటి కావాడి కన్నదులే ఈ బాడీ, ఒక్కటితోనే తిట్టి చేవాడు ఏడి. వేస్తుంటారు వెళ్తుంటే మా వీధోలే, రెంటే వస్తుంటారు చూసారంటే నా వాళ్ళే. ఇంటి చుట్టూ ఎప్పుడు కాస్తుంటారు గస్తీలే పాప, ఓ హాట్ హాట్ సూపా సొర కత్తి లాంటి చేప అని గోలసేయరా. షేపా అని ఇటువంటారు డూపా, నీదేలే అని నన్నే అంటారు. అరే ఎవరైనా చూస్తే సరే. అట్లాంటి టాంటోడి కందదులేని లేడి, పటాయి చేటోడి పల్సుదాలతో వేడి. అలాంటి కావాడి కందదులేని బాడీ, ఒక్కటి చేతోనే పడు ఏడియే. పడి పడి ఎనకే ఎగబడి తిరిగే, పెంచను నాకే లేని పెంచనో. ఈడొచ్చాకే బయటే సాకే, చేసను నాకే గ్రాండు పంపను. పదహారేళ్ళకి మా ఊరోళ్ళకి టాటా చెప్పి వచ్చినాను ఈడకే. మూడు నెలలకే మూడు ఇళ్ళకే ఓనర్.
తోడి పల్సుదాలతో వేడి అలాంటి కావాడి అన్నదలే ఈ బాడీ ఒక్క టచ్తోని ఎక్కిచ్చేవాడు ఏడి నా స్మైలే పటాస్ నేనెళ్ళే టపాస్ లుక్ ఇస్తే మట శరీర టెన్షన్ నా స్మైలే పటాస్ నేనెళ్ళే టపాస్ లుక్ ఇస్తే మట శరీర టెన్షన్ తల్లి చాలా మంది చూశాను వెళ్ళికొచ్చట హైదరాబాద్. అయితే ఇక్కడికి ఎందుకు వచ్చారు? నా ఫ్రెండ్ సిద్దిక్ పెళ్లి కోసం మేము మదనపల్లి వచ్చాం. పెళ్లి ఫినిష్ అయి బయలుదేరేటప్పుడు ఈ రౌడీలు పరిచయం అయ్యారు. అక్కడే ట్రబుల్ స్టార్ట్ చేసి మళ్ళీ ఫ్రెండ్లీగా, మీరు మా ఊరు కొత్తగా వచ్చారు, వీలుంటే పక్కనే లవ్ స్పాట్ ఉంది చూసి వెళ్ళండి అని చెప్పారు. అరే మంచి వాళ్ళలానే ఉన్నారని మేము అక్కడికి వెళ్ళి చూసి ఎంజాయ్ చేసాం. ఫైనల్గా బయలుదేరుతున్నప్పుడు వాళ్ళు అక్కడికి వచ్చి తనని రేప్ చేయాలని ట్రై చేశారు. అప్పుడు వాళ్ళతో నేను ఎలాగో కష్టపడి ఫైట్ చేసి బైక్ మీద పారిపోయి వస్తున్నప్పుడు బైక్ టైర్ పంచర్ అయింది. పంచర్ అయిద్దామంటే దగ్గరలో ఏ షాపు కనిపించలేదు. చాలా ఆకలి కూడా వేసింది. ఏదైనా హోటల్ కనిపిస్తుందేమో అని వెతుక్కుంటూ వస్తుండేసరికి ఈ రెస్టారెంట్ కనిపించింది. మమ్మల్ని వెతుక్కుంటూ వాళ్ళు ఇక్కడికి వచ్చారు. మళ్ళీ ఇక్కడ కూడా వాళ్ళు నా ఆయుష్ని రేప్ చేయబోతుండగా నేను అడ్డుకున్నాను. మీకు ఆ తర్వాత ఏమందో తెలుసు. నా దృష్టిలో నువ్వు కిల్లర్ రాజేష్ కాకపోవచ్చు. మీరు వెళ్ళిపోండి. ఇప్పుడు వద్దండి, మీకు ఓకే అయితే ఈ ఒక్క నైట్ స్టే చేసి మార్నింగ్ వెళ్ళిపోతాం ప్లీజ్. సరే ఉండండి. ఓకే, థ్యాంక్స్ అన్న. థ్యాంక్స్ అండి. రాయ్ పడంగా అబ్బాస్. రే, మా బాస్ పిలుస్తున్నాడు, నేను వచ్చేలోగా ఏదైనా ఎగస్ట్రాల్ చేసి నువ్వైనా వీడైనా తప్పించుకోవాలని చూశారో వచ్చేస్తున్నా. ఏం బాస్, కాలు నొప్పిగా ఉందా? అలాంటిది ఏం లేదురా. లేదు బాస్, మీ కాలు నొప్పిగా ఉంది. రే బడదలరా. నేను హీరోనయ్యా. హీరోనా? ఎప్పుడో హీరో, అప్పుడెప్పుడో రా. ఇప్పుడు నువ్వు జీరో అన్నరా, రియల్ హీరో. నేను ఫీల్ అయితే బుల్లెట్ వస్తుంది. నాకు బాగా ఆకలిస్తుంది, తినడానికి ఏమైనా తీసుకుంటా.
అది పారిపోకుండా చూడు. అలాగే సార్. తప్పదు మరి ఏం చేస్తావు పట్టియాలి పట్టియాలి బాబాయ్ బాబాయ్ చూడకర్మ. నిన్నే ఎట్రా అప్పుడు నేను అడిగినప్పుడు తినడానికి ఏమి లేదన్నావుగా, ఇది ఇప్పుడు ఎలా వచ్చింది? చచ్చిపోయిన పోలీస్ తినాల్సిన ఫుడ్ సరిది అంటే బిడ్డమా? పర్వాలేదు తినిపించు రా మంగ. ప్రేమగా తినిపించు. ఏం చేస్తున్నా? పోయి వాటర్ తీసుకురా. బా చెప్తే అర్థం కదా. పూసుకున్నా పూసుకోండి, నేను మాత్రం కాల్ చేస్తా సార్. ప్లీజ్ సార్ వదిలేండి సార్. ప్లీజ్ 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 సార్ వదిలేండి సార్. రే నువ్వే కదా చెప్పా, నేను షూట్ చేస్తే బుల్లెట్ ని క్యాచ్ చేసి కైమా చేసి ఉమ్మేస్తారనా? ఇప్పుడు చేరే చూద్దాం. ఇప్పుడు ఈ గన్ డమ్మి అనుకున్నాను సార్, కానీ ఇది ఒరిజినల్ సార్. వద్దు సార్ వద్దు సార్. రే ఒరిజినల్ గా నువ్వేం చేస్తాను? ఒరిజినల్ గా ఏం చేస్తావు? డాన్సరే చేస్తావా? ఆ డాన్స్ చేస్తాను సార్. రే సార్ వీడి లేటెస్ట్ సినిమా ఏంట్రా? కూల్ రాజా. కూల్ రాజానా? ఫుల్ రాజా అని పెట్టాల్సింది. ఆడి ఫేస్ కదే కరెక్ట్ సార్. ఆ సినిమాలో నువ్వు స్టెప్ చేసావు కదా, ఇలా ఇలా డౌన్ వెళ్ళి మూవీని టచ్ చేసావు కదా, అది చేసి సరే సార్ చేస్తాను సార్. డాన్స్ చేయమంటున్నాడు జై. ఇంకా ఏ అందులో భూమిని టచ్ చేసావు కదా సార్, అలా చేయాలంటే రోపులు ఉండాలి కదా సార్. దానికి రోప్ కావాలా? రోప్ తో చేసి ఆడియన్స్ ని చీట్ చేస్తున్నారా మీరు? సరే ఏదో ఒక డాన్స్ చేయి సార్. డాన్స్ కి మ్యూజిక్ ఉంటే భలే ఉంటుంది సార్. మ్యూజిక్ కావాలా? సరే ఎట్రా ఏమే లే పో. రెడీ? హా సార్. మ్యూజిక్ ప్లే చేయి. హా చేయండి సార్. ఇక్కడ జరిగిన విషయం బయట తెలియకూడదు సార్. పరుపోయి విషయం ఎవరైనా బయట చెప్పుకుంటారు సార్? నేను చెప్పుకోను సార్. ప్లీజ్ సార్ థ్యాంక్ యూ సార్. 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 రే మా బాస్ మీ ఇద్దరిని ఇంట్రాగేషన్ చేయాలంటున్నారు రా. ఇంట్రాగేషనా? ఎందుకు? ఎయిర్పోర్ట్ దగ్గర ఒక ఫ్యామిలీని నిర్దాక్షిణ్యంగా చంపేశారంట. వాని పేరేంటో? మిస్టర్ రాజేష్ అంట. మా బాస్కి మీ ఇద్దరి మీదే డౌట్గా ఉంది. వాణ్ణి చూస్తే అమాయకుల్లా ఉన్నాడు. నాకెందుకో నీ ఫేస్ చూస్తేనే అనుమానంగా ఉంది. మీ ఇద్దరిలో ఎవరని తెలిస్తే మా బాస్ చేతిలో. మీ ఇద్దరిలో ఎవరు ముందొస్తారు? నువ్వు అలా రానంటే కుదరదమ్మా, వచ్చేయాలి పిలిచినప్పుడు. నేనెందుకు రావాలి? సరే ఓకే, నా స్టైల్లో నేను డిసైడ్ చేస్తా, అప్పుడు రావాలి ఓకే.
కరే బాక్ డామ్ డూమ్ డస్ట్ నికర కాకి నికర గయా లేమ లేమ లే 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 ముందు చెప్పాను కదా లేనన్నా లే లే ఏంట్రా ఇంకా ఎక్కడ నిలబడ్డావు వెళ్ళి అక్కడ నిలబడు వెళ్ళు నువ్వేనారా రాజేష్ నాకేదో నీ మీద అనుమానంగా ఉంది రే నువ్వేం చేస్తుంటావురా నేను లారీ డ్రైవర్ సార్ అరే ఇప్పుడు సార్ వెళ్ళి వాడి దగ్గర లైసెన్స్ ఉందో చూడు తొందరగా సార్ ఇతను జేబులో పర్స్ ఉంది నీ వైఫ్ అంటే నీకు ఇష్టమా చాలా ఇష్టం సార్ నీ వైఫ్కి ఎప్పుడైనా ద్రోహం చేసావా నేను ఇప్పుడు నా వైఫ్కి ద్రోహం చేయలేదు సార్ అప్పుడు ఎందుకురా ఈ ఖండం ఇప్పుడు సపోజ్ ప్రికాషన్ కోసం అనుకో ప్రెగ్నెన్స్ రాకుండా అంటే నీ వైఫ్తో సెక్స్ చేస్తున్నప్పుడు తనకు గర్భం రాకుండా ఉండడానికి ఇది పెట్టుకోవచ్చు ఇంట్లో పెట్టుకోవచ్చు అది కూడా ఎక్కడా మీ ఇంటి బెడ్రూమ్లో ఉండాలి దాన్ని ఎందుకురా నీ పర్సులు పెట్టుకుని తిరుగుతున్నావు చెప్పరా అంటే నువ్వు ఖచ్చితంగా నీ వైఫ్కు ద్రోహం చేస్తున్నావు సరే ఇది ఎవరితో యూజ్ చేస్తావురా లారీ స్టాప్స్ ఉంటాయి కదా సార్ అక్కడ అమ్మాయిలు వస్తారు కాబట్టి ఎమర్జెన్సీ కోసం పెట్టుకున్నావు సార్ రేయ్ ఇంతకు ముందు ఏం చెప్పావు నా వైఫ్ అంటే నాకు చాలా ఇష్టం నేనెప్పుడు నా వైఫ్కు ద్రోహం చేయలేదని చెప్పాగా చెప్తున్నా వేరా రాజేష్ నేను కాదు సార్ నేను కదా కదా రాజేష్ ఎందుకంటే ఆ ఫ్యామిలీని ముఖ్యంగా చిన్నపిల్లని కూడా చంపేశాడే వాడు నిజంగా కనికరం లేని వాడరా ఒక వేస్ట్ కాడిగిరా ఇలా భయపడి నేనే అంటున్నావు కదా నువ్వు కాదురా రాజేష్ నువ్వు కాదు కానీ చంపేయాలి ఎందుకు తెలుసా నువ్వు నీ వైపు ద్రోహం చేశావు ఒక్కసారి తప్పు చేశాను సార్ అసలు ఎప్పుడు తప్పు చేయండి సార్ ఇంకెప్పుడు నా వైఫ్కు ద్రోహం చేయండి సార్ ప్లీజ్ సార్ వదిలేండి సార్ ఇప్పుడు తను నీకు ద్రోహం చేసింది అనుకో చంపేస్తావు కదా సార్ ఇప్పుడు తనకు తెలిసిపోయింది అనుకో తను నా దగ్గరకు వచ్చింది అన్నా నా భర్త నాకు చెప్పుకోలేని ఎంత ద్రోహం చేశాడు అని చంపేమంది అందుకోసం నా చెల్లి కోసం నేను చంపబోతున్నాను నువ్వు బతకూడదురా నువ్వు బతకూడదు సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ నీ దండ పెడతా వదిలేడు సార్ నా చెల్లి కోసం నిన్ను చంపుతున్నానరా కూర్చో ఏ పడంగ సార్ ఎవడో చూడు అలాగే సార్ రేయ్ ఎవర్రా నువ్వు సార్ నా చెల్లి ఇక్కడ పనిచేస్తుంది సార్ సార్ రేయ్ రా నమస్తే సార్ ఎవడ్రా నువ్వు సార్ నా పేరు రమేష్ సార్ మా చెల్లి ఇక్కడ పనిచేస్తుంది తీసుకెళ్ళడానికి వచ్చాను సార్ ఎవరా నీ చెల్లి తినే సార్ నా చెల్లి సార్ పంపించండి సార్ విన్నీ అన్ననా అవును సార్ మా అన్నయ్య ఎందుకురా దీన్ని పంపించాలి సార్ నాకు మా అమ్మ నాన్న ఎవ్వరూ లేరు సార్ నాకు ఒక్కటే చెల్లి సార్ పంపించండి సార్ ప్లీజ్ సార్ మమ్మల్ని వదిలేయండి సార్ పంపించండి సార్ నాకు తను తనకు నేను తప్ప ఇంకెవరు లేరు సార్ ప్లీజ్ సార్ మీకు దండం పెడతాను సార్
ఈ విషయం బయట తెలిసిందనుకో మీ ఇద్దరిని వెతికి పట్టుకొని చంపేస్తా. అర్థమైందా? మేము ఈ విషయం ఎక్కడ చెప్పాం సార్. ప్లీజ్ సార్, మమ్మల్ని వదిలేయండి సార్. అరే ఇప్పుడంగా డోర్ క్లోజ్ చేయరా. సరే సార్. మమ్మల్ని వదిలేయండి సార్, ప్లీజ్ సార్, మమ్మల్ని వదిలేయండి సార్. మిమ్మల్ని ఎప్పుడు వదిలే, నాకు బాధ తెలుసు. సైలెంట్ గా కూర్చో. సైకో అయినా మనసు చాలా మంచిది. వస్తాడమ్మా, ఖచ్చితంగా నాన్న ఇంటికి వస్తాడు. పాపకు నా కోసం వెయిట్ చేస్తుంటే మీరు నన్ను బంధిస్తారా? చెప్తున్నాయా, నువ్వు ఆ సైకో గారు కలిసి నన్ను ఇంట్రాగేట్ చేయడం ఏంట్రా? కొట్టినాయన, నీకు బేస్మెంట్ తక్కువ, బిల్డప్ ఎక్కువ. నీ అబ్బ నా పాప వెయిట్ చేస్తుంది, నేను ఇంటికి వెళ్ళిపోవాలి. నేను నాకు ఆ చచ్చిపోయిన ఫ్యామిలీకి ఏ సంబంధం లేదు. ఓకే, అది డిసైడ్ చేయాల్సింది నేనురా, నువ్వు కాదు. రాయ్ రే, నాకు పాప ఉంది, నేనెలా ఆ చిన్నపిల్లని చంపుతాను చెప్పు. నేను కాదు, నన్ను వదిలే. రే బెదిరిస్తున్నావా? అసలు నేను కలిగి వచ్చాను తెలుసారా? రే, నేను గన్ డ్రాప్ చేస్తే నువ్వు చంపేస్తావు. నువ్వు చంపేస్తే నా పాప పాప నా కోసం వెయిట్ చేస్తుంది ఇంట్లో. నేను వెళ్ళకపోతే అమ్మో అది అసలు బతకదు. దానికి నేను తప్ప ఎవరు లేరు. నేను వెళ్ళాలి. నేను నేను కావాలంటే నిన్ను చంపేస్తాను. నన్ను చంపేస్తావా? రే, దాంట్లో ఎన్ని బుల్లెట్లు ఉంటాయో తెలుసా నీకు? రే ఫూల్, ఇప్పుడే కదరా నన్ను షూట్ చేసి మిస్ చేసావు. షూట్ చేస్తారా నన్ను? షూట్ చేస్తావా చెప్పరా? హలో, ఏంటి నేను అంత వెర్రి పప్పు అనుకున్నావా? రే, దాంట్లో బుల్లెట్స్ ఉన్నాయనుకున్నావా? అది ఎవరికన్నా తెలుసా? చచ్చిన ఎస్ఐ గారిది. దాంట్లో ఇంకా ఎన్ని బుల్లెట్స్ ఉన్నాయో నీకు తెలుసా? ఇది 9mm గన్, ఇందులో 10 బుల్లెట్స్ ఉంటాయి. ఆ 10 బుల్లెట్స్ లో ఆ ఎస్ఐ ఏ బుల్లెట్ యూజ్ చేస్తున్నాడు, ఎందుకంటే ఫర్ సపోజ్ వాడు యూజ్ చేస్తుంటే అది పేపర్ లో వచ్చిండేది కదా. ఓకే, నేను కూడా ఈ హైదరాబాద్ లోనే ఉంటున్నాను, అర్థమైందా? వాడు యూజ్ చేయలేదు కాబట్టి 10 బుల్లెట్స్ తప్పకుండా ఇందులోనే ఉంటాయి. ఆ 10 బుల్లెట్స్ లో ఆ పొట్టిన అయ్యలా నీ అసిస్టెంట్ నన్ను అటాక్ చేసినప్పుడు ఒక బుల్లెట్ మిస్ ఫైర్ అయింది, 2 బుల్లెట్ వాడిని నేను కాల్ చేశాను. ఆ తర్వాత నీ దగ్గరికి వచ్చినప్పుడు నా కళ్ళజోడు పడిపోవడం వల్ల నిన్ను మిస్ చేశాను, లేకపోతే నిన్ను కాల్ చేసేవాడిని. రే, ఇప్పుడు నా దగ్గర ఉన్న బుల్లెట్స్ తో నిన్ను మాత్రమే కాదు నీ అప్ప అందరినీ కాల్చి పారేస్తాను. అర్థమైందా నీకు? సరే, ఓకే ఓకే, నేను నీకు మంచి ఛాన్స్ ఇస్తాను. నువ్వు నన్ను షూట్ చేయి. నువ్వు షూట్ చేసినప్పుడు అది మిస్ అయినా, అందులో బుల్లెట్స్ లేకపోయినా, నువ్వు రాజేష్ అయినా రాజేష్ కాకపోయినా, నేను నిన్ను కాల్చి పారేస్తాను. ఓకేనా? షూట్, కమ్ ఆన్ కమ్ ఆన్ షూట్. అట్లా భయపడుతున్నావా? కమ్ ఆన్ కాల్చు. ఆ రాజేష్ ని నేనేరా, అర్థమైందా? నా పాప కోసం నేను ఎవరినైనా చంపేస్తానరా. నేను ఎవరి కోసం ఫీల్ అవ్వను, ఎందుకంటే నా పాపకి పాటలో హోల్ ఉంది. నా పాపను కాపాడాలంటే నాకు 50 లక్షలు కావాలి, అర్థమైందా నీకు? రే, అందరికి పనిష్మెంట్ ఇవ్వడానికి నువ్వే ఉండవరా? నువ్వేమన్నా పోలీసులో పెద్ద పొడింగివా? నువ్వు చావలదా? చాలా మంచిదండి.
కానీ ఇంత డబ్బు చూశాక నాలో కూడా ఆశ కలిగింది. నేను అందరిలాగే బతకాలనుకున్నాను. అందుకే ఈ డబ్బు అంతా తీసుకొని మా హస్బెండ్తో ఎక్కడికైనా వెళ్ళిపోదాం అనుకున్నాను. సో నేను నా హస్బెండ్ సంతోషంగా ఉండాలంటే మీ ఇద్దరు ఉండకూడదు. డబ్బు కోసం మనుషులు చంపేస్తావా? నీ స్వార్థం కోసం ఏమన్నా చేస్తావా? సెల్ఫిష్ బ్లడీ. సార్ సార్ రండి సార్. ఇద్దనే సార్? సార్ సార్ ఈయన మంచి ఆయన సార్. ఈఎంఐ అందరినీ కాల్ చేసింది. అవును సార్, ఈ గంతోనే కాల్చింది. రాజు అరసే. మీరిద్దరు కూడా ఒకసారి స్టేషన్కి రండి. సరే సార్. కిరణ్, నా కళ్ళో చూసినట్టు ఈ రెస్టారెంట్లో అందరూ చనిపోయారు, కానీ నువ్వు మాత్రం బతికున్నావంటే నిజంగా దేవుడితో. అవునైషు, థ్యాంక్ గాడ్.